ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న అంశం ఏదైనా ఉంది అంటే దేవాలయాల్లో జరుగుతున్న దాడులకు సంబంధించిన వ్యవహారాలు దేవాలయాలలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కానివ్వండి చోరీలు కానివ్వండి మిస్సింగ్ అంశాలు కానివ్వండి ఇవన్నీ కూడా నిజంగా ఊపిరి పీల్చుకునేలాగా లేదు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా ఏమాత్రం తేడాగా ఉన్నాయి ఎందుకంటే చాలా సున్నితమైన అంశం కాబట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటుంది అనేది విశ్లేషణలు చెబుతున్న పరిస్థితి అందుకే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి హిందూ మతత్వవాద పార్టీగా భారతీయ జనతా పార్టీని చూస్తారు కాబట్టి ఇప్పుడు బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టబోతుంది ఆంధ్రప్రదేశ్ మీద అనేది ప్రధానంగా హల్చల్ చేస్తున్నాం సో ఒకవేళ అదే కనుక జరిగితే బీజేపీ అధిష్టానం దీన్ని కీలకంగా తీసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడే అవకాశం ఉందా ఈ విషయంలో అనేది ఎందుకంటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీని దెబ్బతీయడానికి పరిణామాలు వాడుకునే అవకాశం కూడా ఉంటుంది భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో సింగిల్గా అధికారంలోకి రావాలి అనుకుంటున్న నేపథ్యంలో ఆల్రెడీ జనసేనతో పొత్తు పెట్టుకుని రెండూ కలిసి ముందు నడవాలనుకుంటున్న నేపథ్యంలో అధికారంలోకి రావాలంటే ఇటువంటి అంశాల మీద ఫోకస్ చేయాలి అనే ఒక యాంగిల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విషయాలు ఎందుకంటే ఇప్పటికే హిందుత్వ సంస్థలు కూడా ఇదే విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయంగా బలపడడానికి జనసేన భారతీయ జనతా పార్టీ వ్యవహారాలను బలంగానే వాడుకునే ప్రయత్నం చేస్తోంది అనే ప్రచారం కూడా జరుగుతోంది త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పర్యటనకు కొంతమంది బీజేపీ నేతలు వచ్చే అవకాశం ఉందంట ఒకవేళ అదే కనుక జరిగితే ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాల మీద ఫోకస్ పెట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ అధిష్టానం దాని మీద పూర్తిగా దృష్టి సారించి ఒక కమిటీ కూడా వేసే అవకాశం ఉంది అనేది స్పష్టంగా సో ఎందుకంటే భవిష్యత్తులో మత విద్వేషాలు రాష్ట్రంలో జరిగే అవకాశాలు ఉంటాయి అని కేంద్రం భావిస్తుంది ముందుగానే అందుకే ఈ కమిటీ కూడా వేసే ఆలోచనలో కేంద్రం ఉంది అనేది రాజకీయ విశ్లేషణ అభిప్రాయం రాష్ట్రంలో ఇప్పుడున్న పరిణామాలు కనుక ఇమీడియట్గా కంట్రోల్ చేయకపోతే దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం పోతుంది అనేది కేంద్రం సైడ్ నుంచి వస్తున్న ఆలోచన అంట అదే కనుక జరిగితే రాష్ట్రంలో అధికారంలో వైసీపీ పరిస్థితి ఏంటి వైసీపీ ఖచ్చితంగా ఒక అంటే పార్టీ పరంగా చూసుకుంటే రాజకీయంగా ఒక దెబ్బ తగిలే అవకాశం ఉంటుందా ఇది జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చే అంశం అవుతుందా లేదా అనేది వేచి చూడాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి